రంగస్థలంలో నటుడిగా చరణ్కి ఎన్ని మార్కులు వేస్తారు, శైల నిర్మాతగా ఎన్ని మార్కులు ఇస్తారు? మొన్న ఇదే ప్రశ్న ఇంకోలాగా వేస్తారు, 10 స్కేల్లో ఎంత వేస్తారు మీరు ఒక నిర్మాతగా, ఒక నటుడిగా, ఒక బిడ్డగానని? చాలా అన్నప్పుడు జెన్యున్గా అనిపించిన తర్వాత నాకే ఒక అత్యుత అనుకుంటారేమో అని భయం. అందుకు దీనికి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం సంశయం ఇస్తున్నాను, కానీ చెప్పాలి. అండ్ దాదాపుగా 285 పైన కోట్లు అయింది ఈ సినిమాకి, 300 కోట్లు అని చెప్పచ్చు. అండ్ దానికి ఏమాత్రం నెరవకుండా చేశాడంటే అఫ్కోర్స్ ఆడు వెనకాల ఒక చిరంజీవి ఉన్నాడని ధైర్యం. ఇది కూడా కరెక్ట్. సో ఆ భరోసా వాడికి ఉన్నా సరే అడ్వెంచర్ చేయగలిగాడు, మెయిన్ దూకి. అండ్ అట్లాగా అందరినీ కోఆర్డినేట్ చేయటంలో, అందరి దగ్గర ఉత్తమ టెక్నీషియన్స్ని పెట్టుకుని, ఉత్తమ నటుల్ని పెట్టుకుని, వీళ్ళందరి నుంచి పని రాబట్టుకోవడంలో అండ్ 100% కృతకృత్యుడు. అలాంటి రామ్ చరణ్కి నిర్మాతగా నేను 100% మార్కులు వేయకపోవడం అనేది ధర్మం కాదు. నా కొడుకు కదా, నేను ఏదో మోడరేట్గా మాట్లాడి లేకపోతే ఇదిగా మాట్లాడకూడదు. సో ఆ రకంగా నా నిర్మాతలోనే 1 నిర్మాత రామ్ చరణ్ అయ్యాడు అన్నది ప్రేమతో కాదు, ఒక ప్రొఫెషనల్ బాండింగ్ తోటి నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను. ఇక నటుడుగా అంటారు, రంగస్థలం వచ్చేసరికి జాతీయ అవార్డు రావాల్సినంత పెర్ఫార్మెన్స్ అని ఫీల్ అవుతాను. అండ్ సినిమా ఆదరించిన తీరు చూస్తుంటే, తన్ని అందరూ ప్రశంసిస్తున్న తీరు చూస్తుంటే కనుక, నేను ఆ సినిమా ప్రీ రిలీజ్కి వైజాగ్లో నేను చెప్పాను, ఒక తండ్రిగా నేను గర్విస్తున్నాను, ఒక నటుడుగా ఈర్ష్యపడుతున్నానని. అప్పట్లో ఆ మాట అందరూ ఏంటి కొంచెం ఏంటి ఇంత మాట అనేసరి ఏంటి అన్నారు. కానీ ఆ తర్వాత సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అది అండర్లైన్ చేసి, ఇప్పుడు మాకు అర్థమైందండి దానికి అని, అంత బాగా చేశాడు. సో దానికి 100% మార్కులు వేయగలను. ఐ థింక్ రాబోయే కొద్ది రోజుల్లో ఆ వార్త మీరు వింటారని నేను అనుకుంటున్నాను. నేను మేబీ అవర్స్లో గంటల్లో వింటారని అనుకుంటున్నాను. రాజుగారు ఇక్కడ నేను కూడా మాట్లాడాలి. ఇది ఫార్మాలిటీ కదండి, ఇది ఫార్మల్ కాదు, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయనకి ఎంత కాదనుకున్నా తండ్రికి ఒక బెరుకు ఉంటుంది. అది కాకుండా తండ్రి కొడుకుని ఎక్కువ దీవించకూడదనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నిర్మాతగా హీ ఎక్సల్డ్ చాలా అద్భుతం. ఈ సినిమాలోనే కాదు, ఆ 150 టైంలో కూడా ఎంతోమంది బయట చెప్పుకోగా విన్నాం, ఏ మాత్రం కూడా అసహనం ప్రదర్శించకుండా ప్రతి చిన్న వ్యక్తిత్వాలకు యోగక్షేమాలు దగ్గరుండి చూసుకుంటూ, నిజానికి మొదటి సినిమాతోటే నిర్మాతగా అంటే అత్యుక్తి కాదు, అతనికి యాటిట్యూడ్ చూపించడానికి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంకరించడానికి. కానీ మొదటి నుంచి కూడా చరణ్లో ఉన్నటువంటి గుణం, ఒక ఒదిగి ఉండటం, వినయం అన్నది, అది ఆ మానవత్వం అన్నది అది అద్భుతమైనటువంటి క్వాలిటీ. మొట్టమొదటి నిర్మాతగా అతనికి 10కి 100 మార్కులు వేస్తాం మొదటిది. రెండోది నటుడుగా ఇంతకుముందు కూడా ఒకసారి నేను సభలో చెప్పాను, చిరంజీవి గారి ద్వారా వచ్చినంత మాత్రంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు, కేవలం ద్వారం మాత్రమే, అది నిలబడాలంటే వాళ్ళ శక్తి కొద్దునే నిలబడాలని. ఆ మొట్టమొదటి సినిమాల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. నేను అతని మొదటి సినిమాకి మొదటి పాట నేనే రాశాను. అతని నటుడిగా తన ప్రతి సినిమాలోనూ హీఈస్ ఎక్సలింగ్ హిమ్సెల్ఫ్. అది పరాకాష్ట చెందింది ఆ పాత్ర మూలని, ఆ దర్శకుడు మూలని, ఆ ఛాలెంజెస్ని స్వీకరించడం మూలని. ముఖ్యంగా అతను కొడుకుగా గడ్డ ఒక ఆర్టిస్ట్గా ఇంకొక గొప్ప ఆర్టిస్ట్ నుంచి స్వీకరించాల్సిన ఇన్స్పిరేషన్ స్వీకరించి ఎంత కష్టపడవచ్చు అన్న దాని మీద అతను చేసినటువంటి ఇది, అది నిజంగా అవార్డులు అనేవి పెద్ద కొలమానాలు కాదు. కానీ అవార్డు అయితే అతను ఆ నటనలో అందరి హృదయాలు కొల్లగొట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే అంతకు మునిపే చరణ్ ఇస్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఈస్. అది ఆ విధంగా అతనికి హలో రాజుగారు అడిగిన ప్రకారం ఆయన 3 విధాలుగా కూడా 100కి 100 మార్కులు వేయచ్చు. ఐఎమ్ నాగేంద్ర కుమార్ ఫ్రమ్ తెలంగాణ టుడే.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.